అందరికి నమస్కారం. వెల్కమ్ టు సాయి కంప్యూటర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో ఆగస్ట్ 14, 15 అలాగే 16 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మీరు ఈ వీడియో అనేది చివరకు చూడండి, మీకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతాయి. అలాగే మీరు ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే. అలాగే ప్రతిరోజు కూడా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ద్వారా మన యొక్క యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఉచితంగా అందులో డైలీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అని కాదు, ఇంకా వివిధ రకాల పోటీ పరీక్షలు ఉన్న ఎగ్జామ్స్, తర్వాత ఫ్రీ మెటీరియల్స్, సో ఇవన్నీ కూడా మీకు అందులో లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి. మరి మొదటి చూడండి, ఇండియా సైన్స్ ఎంబోయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ నైజీరియా స్పేస్ కోఆపరేషన్. మరి మన భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క అంతరిక్ష రంగంలో కోఆపరేషన్ సంబంధించి ఇక్కడ నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా ఈ దేశంతో అయితే ఒప్పందం మీద కూర్చుకుంది. అంటే స్పేస్లో, స్పేస్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ విషయంలో కావచ్చు, సో ఆ యొక్క స్పేస్కి సంబంధించి టోటల్ ఆ యొక్క హెల్పింగ్ కోసం అయితే మనకు ఇండియా వచ్చేసి నైజీరియా యొక్క దేశంతో అయితే ఈ యొక్క ఒప్పందం అనేది కూర్చుకుంది ఆగస్టు 13 తేదీన అండి. మరి ఈ యొక్క ఒప్పందం ఎవరెవరి మధ్య కుదుర్చుకున్నారంటే, ఈ యొక్క నైజీరియా దేశానికి చెందినటువంటి డాక్టర్ ఒగ్బోనియా ఓను, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ ఈ యొక్క నైజీరియా దేశానికి సంబంధించి. అలాగే మన ఇండియన్ హై కమిషనర్ ఎవరైతే ఉన్నారో నైజీరియాలో, సో అభయ్ ఠాగూర్, సో వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క ఒప్పందం అనేది కుదిరింది. మరి ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అటువంటిది మరి భారతదేశం మరియు నైజీరియా మధ్య సామాజిక ఆర్థిక అభివృద్ధి అలాగే అంతరిక్ష పరిశోధన, పర్యావరణ భద్రత మరియు వాణిజ్యాన్ని అవగాహన ఒప్పందం అయితే ఇదైతే పెంచుతుందండి. సో ఇవన్నీ కూడా మనకు డెవలప్ అవుతాయి మన ఇండియా నైజీరియా మధ్య. సో మీకు అడిగితే ఎగ్జామ్లో ఇటీవల కాలంలో స్పేస్ కోఆపరేషన్పై ఇండియా ఏ యొక్క దేశంతో మరి ఎంఓయు చేసుకుంది అని అడుగుతారు. సో ఒప్పందం, సో నైజీరియాని గుర్తుపెట్టుకోండి. మరి నైజీరియా దేశానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ చూసుకున్నట్టయితే, మరి ప్రెసిడెంట్ వచ్చేసి ముహమ్మద్ బుహారీ, తర్వాత క్యాపిటల్ వచ్చేసి అబూజా, కరెన్సీ వచ్చేసి నైజీరియన్ నైరా. మరి ఈ యొక్క ఒప్పందం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని సంబంధించింది కాబట్టి ఇక్కడ. సో ఇక్కడ యూనియన్ మినిస్టర్ వచ్చేసి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్. సో ఈయన గుజరాత్ నుండి రాజ్యసభకి ఎన్నికయ్యాడు. సో మీకు చాలా ఇంపార్టెంట్ అండి, మనకు రీసెంట్గా సచివాలయం ఎగ్జామ్స్లోనే మన జరిగిన సచివాలయం ఎగ్జామ్స్లో జలశక్తి మినిస్టర్ పేరు ఇచ్చేసి ఆయన ఏ కాన్స్టిట్యూషన్ ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. సో కాబట్టి ఇక్కడ రాష్ట్రాల గురించి తెలుసుకోవాలి మినిస్టర్, సో ఆయన ఏ స్టేట్ అండ్ ఉంటుంది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. సో డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ వచ్చేసి మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ మంత్రి. ఈయన గుజరాత్ నుండి ఎన్నిక అవడం జరిగింది రాజ్యసభకి అయితే. మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ వచ్చేసి వి మురళీధరన్ అండి, మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి. సో దీనికి సంబంధించి తెలుగు మ్యాటర్ కూడా ఇక్కడ ఉంటుంది. సో అది మీరు పీడిఎఫ్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు టోటల్ మ్యాటర్ ఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడు ఏ మ్యాటర్ చెప్పినా అదంతా కూడా, సో లాస్ట్లో అంటే మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత కింద మీరు డైరెక్ట్గా చదవాలన్నా చదవచ్చు అక్కడ, లేదంటే పీడిఎఫ్ కావాలనుకుంటే కిందకి స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి పేజ్ని. కింద మీకు ఇక పీడిఎఫ్ లింక్ అనిపిస్తుంది, పీడిఎఫ్ ఇమేజ్ కూడా మీకు స్క్రోల్ చేస్తే అక్కడ చదువుకోవచ్చు. కింద డౌన్లోడ్ పీడిఎఫ్ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు పీడిఎఫ్ అటువంటిది. సో మీ పీడిఎఫ్ అయితే ఉచితంగా వస్తుంది. తర్వాత వచ్చేసి మరి ఇండియా 0 రోడ్డు మరణాలను 2030కి సాధిస్తుంది అనేటువంటిది ఇక్కడ యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. మరి ఇక రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ కేంద్ర రవాణా శాఖ మంత్రి, సో నితిన్ జయరామ్ గడ్కరీ గారు. ఇండియన్ ఆస్ట్రేలియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఉమెన్నవేటర్ అండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కొలాబరేషన్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ యొక్క ఈవెంట్లో ఆయన అయితే ఏమని చెప్పాడంటే, ఇండియా మన భారతదేశము 2030 నాటికి 0 రోడ్డు మరణాలు, అంటే ఎటువంటి రోడ్డు మరణాలు లేకుండా ఉండేటట్టుగా తయారు చేస్తామనేటువంటిది, రోడ్స్ కావచ్చు అనే డెవలప్మెంట్ అనేది చెప్పడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలి టార్గెట్ ఇయర్ ఇండియా 0 రోడ్ ఫెటలిటీస్, అంటే 0 రోడ్డు మరణాలు ఏ దేశానికి ఏ సంవత్సరానికి సాధిస్తుందంటే 2030. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఏంటంటే మనకు ఇండియాలో వచ్చేసి ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు యాక్సిడెంట్లు 2018లో దాదాపుగా 4.67 లక్షల యాక్సిడెంట్ జరిగాయి మన ఇండియాలో. సో కాబట్టి ఆ యొక్క దృష్టిలో ఉంచుకొని మన రోడ్డు ఉన్నటువంటిది సరిగా లేకపోవడం వల్ల సో యాక్సిడెంట్ జరిగిన దేశంతో ఇటీవల కాలంలో మనకు రోడ్డు మీద అంటే రోడ్వేస్ అందరూ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. చాలా హిల్ ఏరియాస్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కువగా వీటి మీద అయితే మనకు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి రోడ్స్ అయితే టోటల్ ఇండియా వైడ్. సో ఇది మొత్తం 4.67 లక్షల యాక్సిడెంట్లు, దాదాపుగా 1,51,417 మంది వాళ్ళ యొక్క ప్రాణాలను అయితే కోల్పోయారండి. సో కాబట్టి ఇది ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి. మరి యొక్క రోడ్డు మినిస్ట్రీకి సంబంధించి చూసుకుంటే యూనియన్ మినిస్టర్ వచ్చేసి నితిన్ జయరామ్ గడ్కరీ గారు, మరి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రి వచ్చేసి జనరల్ విజయ్ కుమార్ సింగ్. తర్వాత మరి యుఎన్ఓ వాళ్ళు ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ అలాగే యూనిసెఫ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది పిల్లలకు సంబంధించి. దాదాపుగా మనకు ప్రపంచవ్యాప్తంగా 818 మిలియన్ పీపుల్
వాళ్ళు హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ అనేటువంటిది లేవు వాళ్ళ స్కూల్స్లో అని రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. మరి చూసుకుంటే యాజ్ పర్ ద లేటెస్ట్ రిపోర్ట్ ప్రోగ్రెస్ ఆన్ డ్రింకింగ్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్ స్కూల్స్ స్పెషల్ ఫోకస్ ఆన్ కోవిడ్-19. ఈ రిపోర్ట్ పేరు ఏంటంటే ఇది ప్రోగ్రెస్ ఆన్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్ స్కూల్స్ స్పెషల్ ఫోకస్ ఆన్ కోవిడ్-19. అంటే కోవిడ్-19ని దృష్ట్యా మరి పాఠశాలలో ఉన్నటువంటి హైజీనేషన్ అలాగే శానిటేషన్ అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. దీనైతే WHO అలాగే యూనిసెఫ్ వీళ్ళిద్దరు సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని. మరి దీని ప్రకారం చూసుకుంటే దాదాపుగా ప్రపంచంలోని 818 మిలియన్ పిల్లలకు ఈ యొక్క హ్యాండ్ వాష్ సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అనేటువంటిది ఇక్కడ వాళ్ళది చెప్పారు. ఈ యొక్క 818లో మళ్ళీ విభజిస్తే 355 మిలియన్ పీపుల్ ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళకి అక్కడ వాటర్ ఉంది, కాకుంటే సోప్ లేదు. అంటే చేతులు కడుక్కోవడానికి కొత్త వాటర్తో కడుక్కుంటే మనకు క్రిములన్నీ పోతాయా, పోవు. సోప్ అనేటువంటిది వేసుకుంటేనే మనకు మన చేతిలో ఉండే క్రిములు అనేటువంటిది నశిస్తాయి కదా. సో అలా 355 మిలియన్ పిల్లలు ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి వాటర్ ఉంది కాకుంటే సోప్ లేదు. అదే 462 మిలియన్ పీపుల్ ఎవరైతే ఇంకా స్కూల్ అంటే పిల్లలు ఉన్నారో వాళ్ళకు వాటర్ లేదు, ఏదీ లేదు ఇంకా. సో అలా అనమాట 355 మిలియన్ వాళ్ళకు వాటర్ ఉంటే సోప్ లేదు, ఇంకా మిగిలిన 462 మిలియన్ వాళ్ళకైతే సోపు లేదు, వాటర్ లేదు. సో అది దీనికి సంబంధించి మొత్తం ఎంతమంది అంటే 818 మిలియన్ చిల్డ్రన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిపోర్ట్ ఎవరు విడుదల చేయడం జరిగిందంటే WHO వాళ్ళు, తర్వాత యూనిసెఫ్ వీళ్ళిద్దరు కూడా విడుదల చేయడం జరిగింది. మరి యూనిసెఫ్ WHO గురించి కొద్ది స్ట్రాటజీకి చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి మనకు హెన్రిటా హోల్స్మాన్ ఫోర్ యూనిసెఫ్ సంబంధించింది. మరి WHOకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్ అండి. మరి డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అదనమ్ గెబ్రెయెసస్. సో ఇది దీనికి సంబంధించిన మ్యాటర్ తెలుగులో ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి HDFC బ్యాంక్ అండి, వర్చువల్ ఈవెంట్ ద్వారా మొట్టమొదటిసారిగా శౌర్య కేజీసీ కార్డ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో పనిచేస్తుంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్కి ఉపయోగపడే విధంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ శౌర్య కేజీసీ కార్డ్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందండి. అంటే శౌర్య కిసాన్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఇది పూర్తి పేరు శౌర్య కేజీస్ అంటే కిసాన్ గోల్డ్ క్రెడిట్ కార్డ్. సో ఈ యొక్క కార్డ్ని ఎవరి కోసం అంటే ఎవరైతే ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అయితే వీటిని స్పెషల్గా డిజైన్ చేశారు. ఎవరంటే HDFC బ్యాంక్ వాళ్ళు. మరి August 14, 2022 ఆదిత్యపురి ఎవరైతే HDFC బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో, సో ఆయన మొట్టమొదటిసారిగా వాళ్ళ బ్యాంక్ సంబంధించి ఇలాంటి కార్డ్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఆ యొక్క కార్డు మీద ట్రై కలర్ ఏది ఉందో ఆ థీమ్తో కార్డు ప్రింట్ అవుతుందండి. అంటే మన ఇండియన్ ఫ్లాగ్ సంబంధించి ట్రై కలర్ ఏది ఉందో ఆ యొక్క డిజైన్లో మనకు కార్డ్ మీద డిజైన్స్ ఉంటాయి కదా, సో అదే అనమాట. సో ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి అక్కడ ఆ కార్డ్ మీద. మరి ఇది ఎవరు అంటే ఆర్మ్ ఫోర్సెస్ ఏమో ఉన్నాయి, ఆర్మీ, నావల్, తర్వాత ఎయిర్ ఫోర్స్, తర్వాత పారామిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో BSF అలాంటివి. సో వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ కార్డ్ని తీసుకొస్తున్నారు. దాదాపుగా 45 లక్షల మంది యూజర్స్కి ఈ యొక్క కార్డ్ అయితే యూజ్ అయితే అవుతుందండి. టోటల్గా సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్లో ఉంటుంది అందరికి కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. సో ఈ యొక్క కార్డును వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ గైడ్లైన్స్ ఏదైతే గవర్నమెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో మీకు అడిగితే శౌర్య కేజీసీ కార్డు ఎవరు తీసుకొచ్చారంటే HDFC. మరి ఎవరి కోసం అంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం, అది గుర్తుపెట్టుకోండి. అంటే మరి HDFC బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ చూసుకుంటే ముంబై, మహారాష్ట్ర. చైర్మన్ వచ్చేసి దీపక్ ఎస్ పరేక్. ట్యాగ్లైన్ వచ్చేసి వీ అండర్స్టాండ్ అవర్ వరల్డ్. తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మనకు ఆదిత్య పూరి. తర్వాత చూద్దాం ఫార్మర్ RBI గవర్నర్ మనకు SS ముంద్రా, అంటే సుభాష్ శివరతన్ ముంద్రా. సో ఈయన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. మన ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉందో, సో ఇండియా బుల్స్ కంపెనీలో చాలా ఫైనాన్స్ లిమిటెడ్ అంటే సబ్ కంపెనీస్ ఉన్నాయి. సో దాందులో హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇండియా బుల్స్కి సంబంధించి, సో అందులో దానికి సంబంధించినటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మనకు SS ముంద్రా గారు. ఆయన గతంలో RBI డిప్యూటీ గవర్నర్గా పనిచేయడం జరిగింది కాబట్టి ఆయనకి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఆయన ఇప్పుడు నూతనంగా ఈ యొక్క ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయితే ఎన్నిక కావడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బైక్ గో అంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినటువంటి ఈ బైక్ గో కంపెనీ. సో ఈ అమృత్సర్ బేస్డ్ ఈ మొబిలిటీ స్టార్టప్ దీనికి సంబంధించినటువంటి ఈ కంపెనీకి ఈ బైక్ గో యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మన ఇండియన్ క్రికెటర్ అయినటువంటి హర్భజన్ సింగ్ని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఇంకా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయన కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లో ఫొటోస్ ఉండడం, అలాగే యాడ్స్ చేయడం, తర్వాత అన్నీ కూడా ఇంకా ఆయనే చూసుకుంటాడు, ఈవెంట్స్ అలాంటివన్నీ కూడా ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయినా కాబట్టి. సో మీకు ఎగ్జామ్లో ఈ బైక్ యొక్క నూతన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, హర్భజన్ సింగ్. సో అంతే ఇంకా. తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్ షోర్ పెట్రోల్ విజల్ సర్తక్ లాంచ్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ బైక్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్.
ఇది మనకు మామూలుగా సముద్రాల్లో ఈ పాట్రోలింగ్ చేస్తుంటారు కదా పోలీస్ వాళ్ళు, సో నావీకి సంబంధించి. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక షిప్ని అయితే తీసుకొని వచ్చారు ఆ యొక్క పెట్రోల్ విజల్ అటువంటిది. దాని పేరు వచ్చేసి సర్తక్, పేరు సర్తక్. దీన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో దీన్ని ఆగస్ట్ 13 రోజున అయితే మనకు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క సర్తక్ అనేటువంటిది. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. దీన్ని వచ్చేసి డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ ఎవరుతున్నారో ఆయన వైఫ్ అయినటువంటి వీణా అజయ్ కుమార్ గారు దీన్ని లాంచ్ చేశారు. సో ఇది దీనికి సంబంధించి దీని పేరు గుర్తుపెట్టుకోండి మనకు ఈ యొక్క పెట్రోల్ విజల్ పేరు ఏంటంటే సర్తక్. తర్వాత చూద్దాం మరి టీఆర్ఐ లాంచ్ చేసే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ గౌహతి అస్సాం. మరి అస్సాం స్టేట్కు సంబంధించి ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ వెబ్ బేస్డ్ టూల్ అండి. మరి దీన్ని వచ్చేసి ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ అంటే తెరి, సో అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరు సంయుక్తంతో ఇక ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఇదేంటంటే మనకు ఏవైతే ఫ్లడ్ వస్తుంటాయో సో వాటిని ముందుగానే అలర్ట్ చేయడం ఆ లోకల్ అథారిటీస్ని, అలాగే హెవీ రైన్ఫాల్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి, అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రజలు ఉంటారో సో ఎంతవరకు ఈ యొక్క మనకు పరిణామం ఎంతైతే ఉంటుంది ఈ యొక్క డిజాస్టర్ వల్ల ఏంటి ఫ్లడ్స్ అంటే వరదలు రావడం వల్ల, సో ఇవన్నీ కూడా మనకు అందులో అప్డేట్ చేస్తుంటారు. సో దీనివల్ల ప్రజలు అప్రమత్తమయ్యి వాళ్ళ యొక్క భద్రత అనేటువంటిది వాళ్ళే చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు ఎవరంటే అస్సాం గవర్నమెంట్ అయితే. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి అస్సాం స్టేట్ సంబంధించి స్ట్రాటజీ చూసుకున్నట్టయితే చీఫ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్, గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి అండి, క్యాపిటల్ వచ్చేసి దిస్పూర్. తర్వాత ఇస్రో చంద్రయాన్ 2 క్యాప్చర్డ్ ఇమేజెస్ ఆఫ్ మూన్, వన్ ఆఫ్ ద క్రియేటర్స్ నేమ్డ్ సారాభాయ్ క్రియేటర్ ఆఫ్టర్ విక్రమ్ సారాభాయ్. సో మరి ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే మరి చంద్రయాన్ 2 ఏదైతే ఉందో అది మూడుకు సంబంధించి క్రియేటర్స్ యొక్క ఇమేజ్ అయితే పంపించిందండి. సో అందులో ఒక క్రియేటర్కి విక్రమ్ సారాభాయ్ పేరుని అయితే పెట్టడం జరిగింది. సో ఈయనకు తెలుసు మనకు అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడు అని అంటుంటారు కదా, అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అని అంటారు. సో ఈ యొక్క విక్రమ్ సారాభాయ్ అయితే, సో ఆయనకు ఈ యొక్క సంవత్సరం 100వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారండి. సో ఆయనవి ఆయన 1919లో పుట్టాడు. సో అప్పుడు పుట్టాడు సో ఆయనైతే. సో ఇప్పుడైతే మనకు ఈ యొక్క 2020లో ఆయన 100వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఈ యొక్క ఏదైతే మూన్ మీద ఉన్నటువంటి క్రియేటర్ ఏదైతే ఉంటుందో దానికి విక్రమ్ సారాభాయ్ పేరు అయితే పెట్టడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీకు పేరు అడగచ్చు ఎవరు పేరు పెట్టారంటువంటిది. సో అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, సో ఇలా పేర్లు ఇవ్వచ్చు. మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విక్రమ్ సారాభాయ్ అంటువంటిది గుర్తుపెట్టుకుంటే సార్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రెసిడెంట్ గారు మనకు 84 గ్యాలంటీ అవార్డ్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ యొక్క మనకి ఏదైతే ఇండిపెండెన్స్ డే ఉందో. సో ఆ రోజున 74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సో 84 గ్యాలంటీ అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే అంటే ఏ గ్యారంటీ అవార్డ్స్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 1 కీర్తి చక్ర, 9 శౌర్య చక్రాలు, తర్వాత 5/2 సేనా మెడల్స్, తర్వాత 60 సేనా మెడల్స్ గ్యారంటీ, తర్వాత 4 నానో సేనా మెడల్స్ అండ్ 5 వాయు సేనా మెడల్స్. సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కీర్తి చక్రం అంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఒకరికే ఇచ్చారు. సో ఆ కీర్తి చక్రాన్ని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇంక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్. సో ఇక్కడ కీర్తి చక్రం ఎవరికి ఇచ్చారంటే శ్రీ అబ్దుల్ రషీద్ కలాస్, మరి హెడ్ కానిస్టేబుల్, మరి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్గా పనిచేయడం జరిగింది ఈయన అబ్దుల్ రషీద్ కలాస్. ఈయనకు కీర్తి చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈయన ప్రజెంట్ మరణించడం జరిగింది, మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది, ప్రతి ఈయన లేరు. సో గుర్తుపెట్టుకోండి మరి 2020 సంవత్సరానికి సంబంధించి సో 74 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇచ్చినటువంటి ఈ కీర్తి చక్ర అవార్డు ఎవరికి వచ్చిందంటే శ్రీ అబ్దుల్ రషీద్ కలాస్. సో ఇది గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత అండి మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క నెక్స్ట్ చైర్మన్గా ఎవరు రావడం జరిగిందంటే సోమా మండల్. మరి సోమా మండల్ గారు ఈ యొక్క పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళైతే ఈమెను వచ్చేసి మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క తదుపరి చైర్మన్గా అయితే ప్రకటించారు. ఎవరంటే సోమా మండల్, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నిన్న నరేంద్ర మోడీ గారు డిజిటల్ హెల్త్ మిషన్ని ప్రకటించడం జరిగింది. సో దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తాను అంటే చెప్తాను ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఉంది కాబట్టి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చెప్పవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఉంటే తీసుకొచ్చారు. ఏంటంటే దీని ద్వారా ఏంటంటే మనకు ఒక ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా ఉందో సో అలా ఒక మనకు కార్డు ఇస్తారనమాట, అంటే ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది ఇక్కడ నేషనల్ హెల్త్ కార్డు అనేటువంటిది. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ అంటే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి ఈ యొక్క హెల్త్లో కూడా అనేటువంటిది దీని ముఖ్య ఉద్దేశము. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడే హాస్పిటల్కి వెళ్ళినా కూడా
ఇప్పుడు ఆ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు నెంబర్ కొట్టేస్తానే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అంటే మనం ఏమేం బాగాలేదు, ఏంటి అనేది అన్నీ వచ్చేస్తాయి. మీరు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు, ఏ రోజు ఏ మెడిసిన్ వాడారు. సో అంటే మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం, మీకు ఏదన్నా బాగాలేదని వెళ్ళారనుకోండి, అక్కడ డాక్టర్కి మీ యొక్క ఐడి నెంబర్ చెప్పినారనుకోండి, మీరు ఎటువంటి ఫైల్స్ లాంటివి అన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా స్కాన్ లాంటి చేసి అందులో ఆల్రెడీ అప్లోడింగ్లో ఉంటాయన్నమాట, వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే అప్లోడ్ చేస్తారు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. సో అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఏమీ కూడా తీసుకెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ కార్డు తీసుకెళ్తే అందులో మీ వాళ్ళు మీ యొక్క నెంబర్ ఎంటర్ చేయగానే మొత్తం మీ హిస్టరీ, మెడికల్ హిస్టరీ అంతా వస్తుంది. సో ఎప్పుడు ఏ రోజున మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, సో దేనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏ మెడిసిన్ వాడారు, ఏంటి అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఇలాంటివి తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేటువంటిది. సో అదే అనమాట, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేం లేదు. అంటే ఒక కార్డు ఇస్తారు, సో అందులో మా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఎక్కువగా టెక్నాలజీని ప్రోత్సహించేందుకు ఈ యొక్క దీని అయితే తీసుకొని వస్తున్నారు. సో ఇదండి దీనికి సంబంధించి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే, నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ అలాంగ్ విత్ గూగుల్ హ్యాస్ లాంచ్ ద ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఇంటివేటివ్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వరదలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళు గూగుల్తో అయితే టై అయ్యారు ఈ యొక్క అలర్ట్స్ అనేటువంటిది ఇవ్వడానికి. ఫ్లడ్ వస్తున్న సమయంలో ప్రజలను హెచ్చరింపులు, అంటే హెచ్చరికలు పంపించడానికి అయితే గూగుల్తో టై అయిపోయింది సెంట్రల్ వాటర్ కమిషన్ అయితే. సో ఇది దీనికి సంబంధించి, అంటే అక్కడ ఎవరైతే వరదల ప్రభావిత ప్రాంతాల్లో ఉంటారో ప్రజలు, సో ఆ యొక్క వరదకు సంబంధించినటువంటి నీటి మట్టం ఎంత ఉంది, ఏంటి, సో ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకోవచ్చు అనమాట ఈ యొక్క గూగుల్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. తర్వాత వచ్చేసి పిఎం మోడీ లాంచ్ ఆప్టికల్ ఫైబర్ లింక్ కనెక్టింగ్ లక్షద్వీప్ ఐలాండ్స్ విత్ ద మెయిన్ ఐలాండ్. సో ఇప్పుడు రీసెంట్గా మనకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ అంటువంటిది లింక్ వచ్చేసి ఇటీవల కాలంలో మనకు మొట్టమొదటిసారిగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అలాగే చెన్నైని కలుపుతూ మనకు లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండవది, అంటే ఫస్ట్ అది రీసెంట్గా లాంచ్ చేశారు, మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫేర్స్లో. ఇప్పుడు రెండవది మోడీ గారు అనౌన్స్ చేశారు 74వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దీన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దీని ద్వారా ఏంటంటే అక్కడ టెక్నాలజీ అంటే నెట్వర్క్ సేవలు అనేటువంటిది మెరుగుపడతాయండి, అంటే 4G సర్వీస్ కావచ్చు, నెట్ అనేటువంటిది. సో అవన్నీ కూడా ఇక్కడ మెరుగుపడడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని అయితే 1000 రోజుల్లో కంప్లీట్ చేయాలనేటువంటిది నిశ్చయించారు. సో ఇంకా స్టార్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా దీనికి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటిది మనకు సెకండ్ అనమాట. మెయిన్ ఐలాండ్ అంటే మిగిలిన స్టేట్స్ ఇవన్నీ కూడా లక్షద్వీప్ అంట, తర్వాత అండమాన్ నికోబార్, ఇవన్నీ కూడా ఐలాండ్ దీవులు. సో వీటితో మనం మెయిన్ ఐలాండ్తో లింక్ అయ్యే విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ పోర్ట్ బ్లెయిర్ ఉంది, దీన్ని మెయిన్ ఐలాండ్ అంటే చెన్నైతో లింక్ చేస్తారు. సో అలా దీన్ని దేంతో లింక్ చేస్తారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ లేదు. సో ఏ స్టేట్తో ఏ ఏరియాతో అనేటువంటిది ఇంకా చూడాలి. అది దానికి సంబంధించి 1000 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనైతే నిర్ణయం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే టెలికమ్యూనికేషన్ అంటే సిగ్నలింగ్ అంతా కూడా డెవలప్ అవుతుంది, తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ కూడా 400 GB/s వచ్చే విధంగా దీని అయితే డెవలప్ చేస్తున్నారు. మరి 4G మొబైల్ సర్వీసెస్ అవన్నీ కూడా, ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించి అవన్నీ కూడా ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత టూరిజం, హెల్త్ డిపార్ట్మెంట్, సో ఇవన్నీ కూడా నెట్ యూజ్ చేసుకోవాలంటే చాలా వరకు ప్రాబ్లం ఉందండి. అక్కడ నెట్ యూజ్ చేయాలంటే మీరు నెట్ వాడాలన్నా కూడా చాలా వరకు డబ్బు కూడా ఖరీదు చేయాల్సి ఉంటుంది అక్కడ. సో కాబట్టి నెట్ వల్ల చాలామంది లేక చాలామంది ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ యొక్క నెట్ అనేటువంటిది స్పీడ్ అనేటువంటిది బాగా పెంచడానికి అయితే ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని అయితే మనకు ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది దీనికి సంబంధించి ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రకటించినటువంటి ఇంకొకటి ఇది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ డాల్ఫిన్, తర్వాత ప్రాజెక్ట్ లైన్ కూడా ప్రకటించారు. సో ఒకటి వచ్చేసి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఒకటి, తర్వాత ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ కేబుల్కి సంబంధించి ఇంకొకటి, తర్వాత ప్రాజెక్ట్ లైన్, తర్వాత ప్రాజెక్ట్ డాల్ఫిన్, ఇవి రెండు కూడా ప్రకటించడం జరిగింది. మరి ప్రాజెక్ట్ లైన్ వచ్చేసి ఏవైతే ఏషియాటిక్ లైన్స్ ఉన్నాయో సో వాటిని కాపాడడం కోసమైతే ఈ యొక్క ప్రాజెక్ట్ లైన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి కొద్దిగా చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ లైన్ అంటే ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ ఉంది, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంది. సో అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్ లైన్ అంటే ఇంకోటి అండి, మన హెల్త్ ఈ యొక్క లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి హెల్త్ మేనేజ్మెంట్ చేయడం కోసం. అలాగే ఇటీవల కాలంలో మనకు గిర్ అడవులు ఏవైతే ఉన్నాయో గుజరాత్లో, సో అందులో 2020 జనవరిలో దాదాపుగా 92 సింహాలు మరణించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క ఏవైతే సింహాలు ఉన్నాయో వాటిని సంరక్షించడానికి కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ లైన్ తీసుకొచ్చారు. దీని ద్వారా వాళ్ళ యొక్క హెల్త్ సర్వీస్ అనేటువంటిది మెరుగుపరచడం, వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయడం లాంటివి తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రాజెక్ట్ లైన్ ద్వారా. మరి రీసెంట్గా చూసుకుంటే దాదాపుగా 2018 సింహాలు మరణించాయండి ఈ యొక్క CDV వైరస్, అంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్ వల్ల ఈ యొక్క 59 సింహాలు మరణించాయి. అలాగే గిర్రడవుల్లో దాదాపు 92 జనవరిలో 92 సింహాలు కూడా మరణించడం జరిగింది.
సో దానికోసం ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ లైన్ అనేది తీసుకొని వస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించి అయితే తర్వాత ప్రాజెక్ట్ డాల్ఫిన్ అండి. ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ వచ్చేసి మన యొక్క రివర్స్లోను ఓషన్స్లో అటువంటి సముద్రాల్లోనూ మహాసముద్రాల్లో తర్వాత నదుల్లో అటువంటి డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడానికి అయితే ప్రాజెక్ట్ డాల్ఫిన్ తీసుకొచ్చారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ డాల్ఫిన్కి సంబంధించి చూసుకుంటే అంటే ప్రైమరీగా ఇక్కడ గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే ఈ ప్రాజెక్ట్ అయితే వర్క్ చేస్తుంది ఎక్కువగా. ఎందుకంటే ఈ దీన్ని గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన జాతీయ అక్వటిక్ యానిమల్గా 2010లో ప్రకటించడం జరిగింది. నేషనల్ అక్వటిక్ యానిమల్ వచ్చేసి గ్యాంగెటిక్ డాల్ఫిన్స్. సో 2010లో ప్రకటించారండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే వివిధ మినిస్ట్రీలు వర్క్ చేస్తాయి దీని కింద. అంటే ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి దీని కింద జలశక్తి అంటే నీటికి సంబంధించింది కదా, తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు, తర్వాత షిప్పింగ్, తర్వాత ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, సో మొత్తం వీళ్ళంతా కూడా ఈ ప్రాజెక్ట్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. ఇది అవసరం లేదు మనకి ఈ యొక్క డాల్ఫిన్ సంబంధించి చూసుకోవాలి. తర్వాత మన ఇండియాలో ఇప్పుడు దాదాపుగా 3700 గ్యాంగ్టిక్ డాల్ఫిన్స్ అయితే ఉన్నాయండి ఇప్పటి వరకు. మరి అలాగే ఈ యొక్క ఏవైతే గ్యాంగ్టిక్ డాల్ఫిన్స్ ఉన్నాయో వాటిని ఎండేంజర్ లిస్టులో పెట్టారు IUCN. ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో అక్కడ దాని యొక్క IUCN యొక్క రెడ్ లిస్ట్లో అయితే ఉన్నాయండి ఈ యొక్క గ్యాంగ్టిక్ డాల్ఫిన్స్ అటువంటిది. సో అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి వాటిని సంరక్షించడానికి ప్రాజెక్ట్ డాల్ఫిన్ తీసుకొచ్చారు. తర్వాత ఈ యొక్క డాల్ఫిన్ సంబంధించి ఉన్నటువంటి ఏకైక డాల్ఫిన్ సెన్సర్ ఏదంటే విక్రమశిల గ్యాంగ్టిక్ డాల్ఫిన్ సెన్సర్ అటువంటిది ఈ యొక్క గ్యాంగ్టిక్ డాల్ఫిన్స్ యొక్క ఏకైక శాంక్చురీ అండి. ఈ యొక్క డాల్ఫిన్ సంబంధించి పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. మనకు విక్రమశిల గ్యాంగ్టిక్ డాల్ఫిన్ సెన్సర్ ఎక్కడుందంటే బీహార్ అండి. మనకు బీహార్ రాష్ట్రంలో ఉంది ఈ యొక్క విక్రమశిల గ్యాంగ్టిక్ డాల్ఫిన్ సెంచరీ. మన దేశంలో ఉన్నటువంటి ఏకైక డాల్ఫిన్ సెంచరీ ఏదంటే ఇది మాత్రమే. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం నెక్స్ట్ వచ్చేసి తెలుసు మనకు ఆగస్ట్ 15 మనకు ఒక రెండు బాంబుల లాంటివి అయితే పిలిచారని. సో ఇక్కడ ఎంఎస్ ధోని తర్వాత సురేష్ రైనా ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సో ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకు ధోని గారు అయితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మనకు మెసేజ్ చేయడం జరిగింది. సో ఆయన ప్రకటించిన వెంటనే మనకు సురేష్ రైనా గారు కూడా నువ్వు లేకుంటే ఇంకా నేను కూడా ఉన్నాను అన్నట్టుగా ఆయన ట్వీట్ చేసి సో ఆయన కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. సో మరి ఇండియన్ క్రికెట్ అంటే మనకు మాజీ క్యాప్టెన్ అండి, ఇండియన్ క్రికెట్ టీం యొక్క మాజీ క్యాప్టెన్ ఎంఎస్ ధోని గారు మనకు రిటైర్మెంట్ ప్రకటించారండి. ఇంటర్నేషనల్ ఫార్మాట్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఏవైతే ఆడుతుంటారో సో వాటిని రిటైర్మెంట్ ప్రకటించారు. మరి ఇండియా లెవెల్లో ఇండియన్ టీమ్స్ ఆడేటువంటిది అయితే ఆడతారు. సో ఇంటర్నేషనల్ అంటే వేరే దేశాలతో ఆడేటువంటి వాటికైతే రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. సో స్టేట్ లెవెల్ అయితే మన ఇండియా వరకు అయితే ఆడడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి మరి 39 ఇండియన్స్ వరల్డ్ అయినటువంటి ఎంఎస్ ధోని గారు మరి వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ మరి ఆయన యొక్క రిటైర్మెంట్ వంటిది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అయితే మనకు తెలియజేయడం జరిగింది. మరి దాని చివరిగా ఎప్పుడు ఆడాడంటే మనకు న్యూజిలాండ్తో ఏదైతే సెమీఫైనల్ జరిగింది కదా, సో అందులో ఇండియా న్యూజిలాండ్కి గెలిచింది, ఇండియా మనకైతే లాస్ అయింది. సో ఆ యొక్క అప్పుడు చివరి గేమ్ అయినది. సో ఈ ప్లేయర్ ద ఈ ప్లేయర్ ఈ లాస్ట్ ప్లేయర్ ఫర్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ డ్యూరింగ్ ఇండియాస్ 2019 ఐసీసీ వరల్డ్ కప్ సెమీఫైనల్ అగనెస్ట్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్తో జరిగినటువంటి ఈ యొక్క సెమీఫైనల్ అయితే ఉందో అప్పుడు ఆయన చివరిగా ఆడాడు ఇండియన్ టీంకి అయితే. మరి ఈ యొక్క అవార్డ్స్ మనకి ఇంపార్టెంట్, 2018లో పద్మభూషణ్ వచ్చిందండి ధోనికి, తర్వాత 2009లోనే పద్మశ్రీ వచ్చింది, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చేసి 2007-8 సంవత్సరానికి సంబంధించి వచ్చింది. అలాగే ఈయన యొక్క క్యాప్టెన్సీలోనే 2011లో మనకు వరల్డ్ కప్ కూడా సాధించడం జరిగింది. ఇంకొక వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చిందంటే మన ఇండియాకు 1983లో వచ్చింది కపిల్ దేవ్ నాయకత్వంలో. సో ఇప్పుడు మనకి ఇండియాకు మొత్తం మీద 2 వరల్డ్ కప్లు వచ్చాయి, ఒకటి 1983 ఇంకొకటి 2011, ఒకటి వచ్చేసి ధోని ఇంకొకటి వచ్చేసి కపిల్ దేవ్. అలాగే ఈయన వచ్చేసి మోడీ వాజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు విన్ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. సో ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2 పొందినాడు, అంటే ఒకసారి పొందడం మామూలు కానీ 2 పొందిన వారిలో ఫస్ట్ ప్లేయర్ ఈయన. ఒకటి 2008లోను 2009లో ఇతనైతే ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ది అవార్డు అయితే సారీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే గెలుచుకున్నాడు 2. తర్వాత ఇండియన్ ఆర్మీలో కూడా మనకు వెళ్ళినట్టు మనకు తెలుసు సో మనకు ధోని గారు. సో ఇండియన్ ఆర్మీ కూడా ఆయనకు హానరీ ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ కల్నల్ హోదాని అయితే ఇవ్వడం జరిగింది 2011లో. మరి ఈ యొక్క హోదాని పొందినటువంటి 2 ఇండియన్ క్రికెటర్ అని చెప్పొచ్చు కపిల్ దేవ్ తర్వాత ఈ యొక్క లెఫ్టినెంట్ కల్నల్ హోదా అటువంటిది ఇండియన్ ఆర్మీలో. సో ఇంకా వరల్డ్ కప్ గురించి చెప్పాము. ఈయనకు వచ్చిన అవార్డ్స్ గురించి చూసుకుంటే ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వచ్చేసి 2008-2009 వచ్చింది. తర్వాత ఐసీసీ వరల్డ్ ఓడిఐ 11 అది చెప్పాము. ఇన్ 2011 హీ వాస్ కన్ఫర్డ్ విత్ ద క్యాస్ట్రోల్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్. తర్వాత 2006 ఎంటీవీ యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది. తర్వాత 2013 ఎల్జీ పీపుల్ చాయిస్ అవార్డు. తర్వాత 2011 ఆనరీ డాక్టరేట్ డిగ్రీ బై డి మాంట్ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి గౌరవ డిగ్రీని అయితే పొందడం జరిగింది. సో ఇది ధోనికి సంబంధించిన ముఖ్యమైన
మాయన్స్ అయితే సో అవార్డ్స్ లాంటివి వచ్చినటువంటిది. సో ఆయన క్యాప్టెన్కి సంబంధించి ఇంకా పూర్తి హిస్టరీ కావాలంటే మనకి ఎన్ని మ్యాచెస్ ఆడాడు ఏంటి అనేటువంటిది అన్నీ కూడా, సో అంత అంటే మ్యాచ్లు ఎన్ని ఆడాడు ఎన్ని రన్స్ కొట్టాడు సో అవన్నీ కూడా మ్యాక్సిమం అడిగే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది. సో ఆయన ఏవైతే రికార్డ్స్ సృష్టించాడో సో ఆ రికార్డ్స్ మాత్రమే అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అవార్డ్స్ మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా మనకు అవార్డ్స్ ఎక్కువ అడుగుతాడు సో ఈ యొక్క ధోని గారికి సంబంధించి. తర్వాత సురేష్ రైనా గురించి చూసుకుంటే కొద్దిగా తక్కువ మ్యాటరే. మరి ఈ వాజ్ ద ఫస్ట్ బ్యాట్మెన్ ఇన్ ద వరల్డ్ అండ్ ద ఫస్ట్ ఇండియన్ టు హిట్ T20 సెంచరీ. సో ఇది ఇంపార్టెంట్ సురేష్ రైనాకి సంబంధించి. మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అని మరి ఇండియా కావచ్చు ప్రపంచంలో కావచ్చు T20 ఏవైతే ఉన్నాయో వాటిలో సెంచరీ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి సురేష్ రైనా అండి. మరి ఇతను 2011 వరల్డ్ కప్లో కూడా ఉన్నాడు. తర్వాత హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ అండ్ సెకండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ క్రిస్ గేల్ టు హిట్ 100 sixes ఇన్ ఐపీఎల్. సో ఇది కూడా ఈయనకు సంబంధించినటువంటి ఇంకొక రికార్డు. ఒకటి T20లో సెంచరీ చేసినటువంటి మొదటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియన్గా కూడా సో ఈయన సురేష్ రైనా. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అయితే రెండో వ్యక్తి, మన ఇండియన్ అయితే ఒకటో వ్యక్తి మొదటి వ్యక్తి. సో ఈ యొక్క ఐపీఎల్ అయితే మనకు జరుగుతుందో ప్రజెంట్ ఈ సంవత్సరం September 15 నుంచి స్టార్ట్ అవుతుంది, కోవిడ్ వల్ల లేట్ అయింది. సో యూఏఈలో అయితే జరుపుతున్నారు ఈ యొక్క ఐపీఎల్ అటువంటిది. సో ఈ యొక్క సెకండ్ అనమాట అంటే ఐపీఎల్లో 100 sixes కొట్టినటువంటి సెకండ్ ప్లేయర్ వచ్చేసి మనకు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ సురేష్ రైనా ఉంటాడు. అదే ఫస్ట్ వచ్చేసి క్రిస్ గేల్ ఉంటాడు. అదే ఫస్ట్ ఇండియన్ అయితే మళ్ళీ సురేష్ రైనానే ఉంటాడు. సో అదే అనమాట ఫస్ట్ ఇండియన్ సెకండ్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఇండియన్ మన ఇండియాతో అయితే ఫస్ట్ ఇండియన్, తర్వాత వరల్డ్ పరంగా చూసుకుంటే సెకండ్ పర్సన్ అనమాట. సో అది అర్థమైంది అనుకుంటా. తర్వాత చూద్దాం మరి ఆర్గానిక్ ఫార్మింగ్లో అయితే మన ఇండియా అయితే ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించింది. సో సేంద్రీయ వ్యవసాయం అయితే ఉందో దానికి సంబంధించి ఇండియా ఫస్ట్ అయితే ఉంది. మరి ఇందులో కూడా మనకు సిక్కిం వచ్చేసి పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తుంది. సో సిక్కిం వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్ టు బికెమ్ కంప్లీట్లీ ఆర్గానిక్. మొత్తం కంప్లీట్గా ఆర్గానిక్ వ్యవసాయం చేసేటువంటి మొట్టమొదటి స్టేట్ టోటల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే సిక్కిం అండి. తర్వాత ఈ యొక్క ఆర్గానిక్ వ్యవసాయం తీసుకోవాలంటువంటిది ఇంకా అచీవ్ చేయాలంటువంటిది ఇంకా రెండు స్టేట్స్ కూడా పోటీ పడుతున్నాయి. ఒకటి వచ్చేసి ఉత్తరాఖండ్ ఇంకొకటి త్రిపుర. సో వీళ్ళు కూడా త్వరలోనే టోటల్ ఆ స్టేట్లో మొత్తం అంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే తీసుకుని రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించి. మరి దీనికి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి రెండు స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ ద నార్త్ ఈస్ట్ రీజన్, ఒకటి తర్వాత పరంపరాగత్ కృషి వికాస్ యోజన. సో ఈ రెండు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించినటువంటి స్కీమ్స్ అయితే ఉన్నాయండి. తర్వాత చివరిది సో ఈరోజు మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతం చెప్పుకోవచ్చు. సో మనకు 2018 ఈయనైతే మరణించడం జరిగింది August 16. సో ఈయనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూసుకుంటే ఇతను మనకు ప్రైమ్ మినిస్టర్గా అయితే 3 పనిచేయడం జరిగింది. సో మొత్తం కూడా మనకు 1996 13 ఉన్నాడు. తర్వాత 1998-99 కాలంలో 13 ఉన్నాడు. తర్వాత 1999 నుంచి 2004 వరకు ఫుల్ టర్మ్గా ఉన్నాడు. సో అక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉన్నాడు. తర్వాత 1999 నుంచి 2004 వరకు ఫుల్ టర్మ్గా అయితే ఉండడం జరిగింది. సో మన ప్రధానమంత్రికి అయితే ఈయన పనిచేయడం జరిగింది. తర్వాత 10 లోక్సభకి అయితే ఎన్నికయ్యాడండి. సో మొత్తం 5 అంటే 50 10 ఎన్నిక కావడం జరిగింది. తర్వాత రాజ్యసభకు కూడా 2 వెళ్ళాడు. 1977 నుంచి ఇక్కడ 1977 ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ ద క్యాబినెట్ ఆఫ్ పిఎం మొరార్జీ దేశాయ్. మరి పిఎం మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో విదేశాంగ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది 1977. మరి 2014 మనకు పిఎం మోడీ డిక్లేర్ దట్ వాజ్పేయి బర్త్ యానివర్సరీ. ఏ రోజు December 5 మనకు ఏది ఆ రోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం కదా, సో ఆ రోజు సో అదే రోజున మనకు వాజ్పేయి గారు జయంతి అయితే అండి. సో ఆ రోజున మనకు గుడ్ గవర్నెన్స్ డే అంటుంటే జరుపుకుంటాం. సో మన ఇండియాలో గుడ్ గవర్నెన్స్ డే చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు ఇప్పటివరకు మనకు దాదాపుగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్న ప్రశ్న గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు. సో అది ఇంపార్టెంట్ ఇక్కడ December 25 వాజ్పేయి జయంతి రోజున జరుపుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కార్గిల్ వార్ ఏదైతే మనకు 1999 జరిగిందో సో ఈ కార్గిల్ వార్కి సంబంధించి అప్పటి ప్రధాని ఎవరు అని అడుగుతారు. సో ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు కూడా, అడగడం కాదు అడిగారు కూడా. సో కార్గిల్ వార్ సమయంలో మన దేశ ప్రధాని ఎవరు అని అడుగుతారు, సో వాజ్పేయి గారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించి సో దీనికి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఈఓగా రమణారెడ్డి అండి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సీఈఓగా రమణారెడ్డికి అయితే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం అయితే August 14 జీవో విడుదల చేయడం జరిగింది. ఇది మన ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో దీన్ని అడగరు, మన ఏపీకి సంబంధించిన ఎగ్జామ్స్లో మాత్రమే అడుగుతారు. సో ఈ యొక్క పాయింట్ ఏది ఉందో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క నూతన సీఈఓ అంటే ఎవరంటే
ఎస్ రమణారెడ్డి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవ్వండి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అయితే. సో మనమైతే అన్నీ కూడా క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. నేను ఇక్కడ మీకేమి ఇక్కడ పాయింట్స్ అన్నీ చదువుకుంటూ వెళ్తూ ఏం చెప్పలేదు. డైరెక్ట్గా దానికి సంబంధించిన మ్యాటర్ ఏంటనేది నాకు మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది బ్రీఫ్గా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోయింటాను అనమాట. సో మీకు పీడిఎఫ్ ఇచ్చినప్పుడు నేను చెప్పేదంతా ఇక్కడ కనపడలేదు ఏంటి అనుకోకండి. మీకు ఇది పీడిఎఫ్ అనేటువంటిది మీకు చెప్పడం కోసం అనేటువంటిది, అంటే మీకు పీడిఎఫ్ ఇవ్వడం కోసమే ఈ పీడిఎఫ్ తయారు చేసింది. సో నేనేంటంటే ఇక్కడ నేను జస్ట్ ఈ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, సో వీటిని బేస్ చేసుకొని నేను మీకు టోటల్ దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా చెప్పేస్తుంటున్నాను. ఆ మ్యాటర్ అంతా కూడా మీరు కింద చదువుకుంటే ఆ మ్యాటర్ అంతా ఉంటుందన్నమాట. సో అది, సో నేను మళ్ళీ ఇక్కడ చదువుకుంటూ చెప్పినా అనుకోండి, ఇంకేంటి అది ఇక్కడ చూసి చదివినట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా చెప్పడం వేస్ట్ కదా క్లాసు. సో అందుకోసం అంటే ఏదైనా కొన్ని పాయింట్స్ మంది ఇక్కడ చూసి చదువుతుంటాను, అంటే సడన్గా గుర్తు రానప్పుడు కొద్దిగా ఇక్కడ ఏమన్నా పాయింట్స్ మిస్ అయినాయంటే చెక్ చేస్తుంటాం అంతే. సో కాబట్టి మీకు పీడిఎఫ్ కోసమే ఇక్కడ మీకు క్లియర్గా ఇంత నీట్గా తయారు చేయడం జరిగింది పీడిఎఫ్ అయితే తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో ఇది అనమాట అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో కామెంట్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. సో మనం ఎన్నో రోజుల నుంచి కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం, కాకుండా సపోర్ట్ అయితే లేదు, అది మాత్రం వాస్తవం అండి. సో 100 వ్యూస్ కూడా రావట్లేదు, 50,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉంటే 100 వ్యూస్ కూడా రావట్లేదు అంటే చూడండి ఎంత తక్కువ వస్తుందండి, ఎంత తక్కువ సపోర్ట్ ఉందంటే మీ నుంచి అయితే. సో కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి, ఇంకా మరిన్ని మంచి క్లాసెస్ అయితే మీకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.